ఆ స్పర్శతో శక్తిపాతమై కళ్ళు తెరచుకొని పంజరం నుండి బయటపడి రెక్కలు విప్పుకొని గాలిలో ఎగురుతుంది ఇక దానిని ఎవరు ఆపగలరు ఎదుట విశాల జగత్తు కనిపిస్తుంది యథేచ్ఛగా తినడానికి దానిమ్మ గింజలు పళ్ళు స్వేచ్ఛగా విహరించడానికి విశాల ఆకాశం అప్పుడు స్వతంత్ర సుఖాన్ని అనుభవిస్తుంది అట్లే ఈ జీవుని పరిస్థితి ఈశ్వరానుగ్రహం సద్గురు ప్రాప్తి రెండు లభిస్తే బంధం విడిపోయి స్వతంత్ర సుఖాన్ని అనుభవిస్తాడు భావికులైన శ్రోతలారా ఇప్పుడు కాసేపు ప్రేమరసభరితమైన కథను వింటారా గత అధ్యాయంలోని చమత్కారం బాబా మిరిగరుకు శ్యామాన తోడుగా ఇచ్చి పర్యటనకు పంపారు బాబా భవిష్య జ్ఞానంతో పాము ద్వారా కలిగే విజ్ఞాన్ని తెలుసుకొని మిరిగరుకు ఆ సమయాన్ని జరగబోయే ఆపదను చక్కగా సూచించారు సూచన మాత్రమే కాదు మిరికర్ వద్దన్న అతని వెంట నివారణోపాయంగా శ్యామాను బలవంతంగా పంపి అతనికి ఆ కష్టం నుంచి కాపాడారు థ్యాంక్